హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిభుజుని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఇక్కడ నేనైతే మీకు ఒక రెండు రెసిపీస్ని అయితే చూపిస్తూ ఉన్నాను. వీటిని ఎందుకు చేశాను, ఏంటి వీటికి పెద్ద స్పెషల్ ఏముంది, మేము కూడా చేసుకుంటాం ఇలాగే అనని అనుకోవచ్చు మీరు. చెప్తాను నేను ఎందుకు చేసుకున్నాను అన్నది చెప్తాను. సో సగుబియ్యంతో 2 రెసిపీస్ని అయితే చేశాను. సో యాజ్ యూజువల్ సగ్గుబియ్యం అయితే బాగా నానాలి కదా, సో అవి ఎంత నానాయి అనుకోండి అంత మంచిగా త్వరగా అయితే ఉడికిపోతాయి. సో నేను మార్నింగ్ 11 o'clock అయితే నానబెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ 5 o'clock అయితే అలా చేసుకుంటున్నాను రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే ఒకటి స్వీట్ చేసుకుంటున్నాను. సో వాటర్ అయితే బాయిల్ చేసేసాను, నేను చక్కగా నానబెట్టిన సగ్గుబియ్యము అయితే ఇందులో వేసేసాను. సో ఇంకా ఇందాక మీరు చూసారు కదా, జస్ట్ నేను ఒకటి టచ్ చేయంగానే అవి బాగా నానిపోయాయి కాబట్టి ఎంత త్వరగా నేను ప్రెస్ చేయంగానే అంత ఇదిగా నానిపోయాయి కదా, ప్రెస్ చేసేసరికి సాఫ్ట్గా అయిపోయాయి కదా. సో ఆ తర్వాత కొంచెం వాటర్లో బాయిల్ చేసిన తర్వాత నేను పాలు వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కాంచిన పాలు కాదు, పచ్చివే ఉంటాయి కదా. సో ఆ పాలను వేసి మళ్ళీ బాయిల్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. కాంచిన పాలు అనుకోండి, ఇంక ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాల్సిన అవసరము అయితే లేదు. సో నేను పచ్చిపాలు కదా, సో మంచిగా బాయిల్ అయితే అవ్వనిచ్చానమాట. సో ఆ తర్వాత వేస్తున్నాను నేను మన యాలుకల పొడి. సో నేను మన సగ్గుబియ్యము పాయసంని వచ్చేసేసి చక్కెరతోటి చేయటం లేదు. ఈ మధ్య మా హస్బెండ్కి షుగర్, ఒక 4-5 months అయిందనమాట షుగర్ వచ్చింది. అందుకు నేను చక్కెరను అవాయిడ్ చేసి స్వీట్స్ ఏమన్నా చేస్తున్నప్పటికీ జాగరీని యూస్ చేస్తూ ఉన్నానమాట. సో వాళ్ళకి షుగర్ కన్నా కూడా జాగరీని యూస్ చేసి ఇస్తేనే బాగుంటుంది కదా. సో టీలో కూడా అప్పుడప్పుడు జాగరీనే వేసి ఇస్తూ ఉన్నాము. సో అందుకోసము జాగరీ వేశాను అనుకోండి అప్పగా తినేసారు. చక్కెర అంటే కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు తను కూడా, ఎందుకు రిస్క్ అన్న ఆలోచనతో అవాయిడ్ చేస్తున్నాడు. సో అందుకు నేను జాగరీతో చేస్తాను, చాలా టేస్ట్ అవుతుంది. ఇంకా ఇందులో కొంచెం సేమియా కూడా వేసుకోవచ్చు. సో కాకపోతే నాకు సగ్గుబియ్యం ఫ్లేవరే ఉండాలి అనేసి నేను అచ్చం సగ్గుబియ్యము అండ్ జాగరీతో చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఫైనల్ ఒక మంచి తిరగవాత అయితే ఉండాలి కదా ఏ రెసిపీకైనా, అది స్వీట్ కానీ హాట్ కానీ. సో నేను చక్కగా నెయ్యి వేసేసాను, గోడంబి వేసేసాను. సెల్ వీడియో తీసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ చూసుకోవడంలో, ఆన్ చేశానా ఆఫ్ చేశానా అని చెక్ చేసుకోవడంలో నా గోడంబి మాడిపోయింది అన్నమాట ఇక్కడ వచ్చేసేసి. సో దాన్ని నేను ఏమీ చేయలేను, కమ్మున తినాల్సింది, ఎందుకంటే అది నా మిస్టేకే కదా. సో ఇక్కడైతే ఒక స్వీట్ రెసిపీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు అంత పాలు అది అంత కూడా దగ్గరికి అయిపోయాయి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ ఉడికితే కూడా బాగుండదు కదా. సో మన సగ్గుబియ్యం వచ్చేసేసి ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేస్తే సరిపోతుంది. సో 2 cups ఈజీగా అయితే అయిపోయాయి. సో ఒక రెసిపీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది కదా. ఇంకా 2వ రెసిపీ వచ్చేసేసి ఒకటి హాట్ చేశాను. ఏంటి ఏదైనా మెంటల్ హాస్పిటల్కి పోయేసి వచ్చారా ఇలా చేసుకుంటున్నారు అనుకున్నా. ఏం చేస్తామంటే సగ్గుబియ్యము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పోవడం తీసుకొచ్చుకోవడం, ఆ ప్యాకెట్ కనిపించలేదంటే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ సగ్గుబియ్యం ప్యాకెట్. అట్లా నాకు 3 packets దొరికినాయన్నమాట మా ఇంట్లోనే. వామ్మో ఏంద్రనాయన ఇన్ని ప్యాకెట్లు అన్నట్టు అనుకొని నేను ఈ రెసిపీస్ని ట్రై చేస్తానమాట ఒకరోజు. సో ఇక్కడ వచ్చేసి ఒకటి హాట్ చేస్తూ ఉన్నాను. సో సగ్గుబియ్యము నానబెట్టుకున్నాను కదా, నానబెట్టుకుంటున్నప్పటికీ నేను ఏం చేస్తాను అంటే మార్నింగ్ 11 o'clock కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ వేసి నానబెట్టేసేసానమాట. అంటే వాటర్తో కాకుండా కర్డ్తో నానబెట్టేసేసేసాను. సో చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ. అందులో కొంచెము జీలకర్ర, తర్వాత వచ్చేసేసి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇక్కడ గ్రీష్ గార్డు ట్రై చేస్తుంది అనమాట. సో మంట చూడండి, అంత మంట అయితే ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకు అంటే కర్డ్ తోటి చేసుకుంటున్నాము కాబట్టి ఆయిల్ బాగా కాగనివ్వాలి, కాగినాక స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. నేను వీడియో తీస్తున్నా, నేను కూడా గమనించుకోలేదు, అందుకే మాకు కొంచెం మాడినట్టుగా అనిపించానమాట. ఆయిల్ కాగాక కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి వేసేసుకున్నాము అంటే చక్కగా వచ్చేస్తాయండి మన సగ్గుబియ్యం బోండాలు. సో ఇక్కడ అయితే నేను సగ్గుబియ్యం మిగిలినందుకు నాకు తెలిసి ఒక 2 cups అంటే 3/4 kg దాకా నేనైతే ఆ రోజు అయిపోగొట్టేసాను. ఆల్మోస్ట్ 1 kg కొంచెం తక్కువనే కదా, 750 grams వరకు అయితే ఆ రోజు ఒక స్వీట్ చేసేసాను. ఒక
హాట్ రెసిపీని అయితే చేసేసి ఒక ప్యాకెట్ వరకు అలా అయిపోగొట్టుకుని ఇంకా రెండు ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఒకటి దోశలు వేసేసుకుందామని నెక్స్ట్ ఆలోచన అయితే ఉండింది. నేను చెప్పాను కదా గ్రీష్ గార్డ్ వచ్చేసేసి మంట ఎక్కువ పెట్టుకున్నందుకు కొంచెం ఆనియన్ కూడా వేసాము, కర్డ్ ఉంది కాబట్టి కొంచెం ఇలా అయితే అవుతాయి. సెకండ్ వాయ మటుకు పర్ఫెక్ట్, అంటే ఇప్పుడు గ్రీష్ వేసింది కదా బౌల్లో, అవి అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట. సో మీరు ఏదైనా ఇలాంటి రెసిపీస్ అంటే మనము ఆయిల్లో చేస్తున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూడండి సెకండ్ అయితే నేను దగ్గర ఉండి చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. సో నాకు సగ్గు బియ్యం వేస్ట్ చేయకుండా చేశాను. నిజంగా అండి ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగున్నాయి. జస్ట్ కోడ్తోటి నానబెట్టుకోండి. ఇంకా వీటిలోకి చేశాను చట్నీ, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అన్నీ కూడా ఆయిల్లో మగ్గ పెట్టేసేసి ఆ తర్వాత చల్లగైనాక మిక్సీకి పట్టేసేసేసుకున్నాను అనమాట. ఈ సగ్గు బియ్యంకి కానీ ఏవైనా కానీ బోండాలకు ఈ చట్నీ చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో వేస్ట్ చేసుకోకుండా ఎందుకు తెచ్చామరా దేవుడా అని బాధపడకుండా అయ్య బాబోయ్ తెచ్చి మిగిల్చామని తిట్లు తినకుండా అయితే నేను చేశాను ఈ రెండు రెసిపీస్ అనమాట. సో ఈ మధ్య ఏం స్వీట్స్ కూడా కొంచెం జాగ్రత్తతోటి అయితే ట్రై చేస్తున్నాము. సో వన్ స్వీట్ అండ్ హాట్ స్నాక్స్, సో చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి సగ్గు బియ్యము బోండాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, విత్ చట్నీతోటి ట్రై చేయండి. సో సూపర్ కాంబినేషన్. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.